కర్నూలు జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నిధులు లేవంటూ జోలపట్టి భిక్షమెత్తారు. సర్పంచ్లకు తెలియకుండా 2 కోట్ల 10 లక్షల రూపాయల నిధులను ఇతర అకౌంట్లలోకి ప్రభుత్వం మళ్లించిందని గోనెగండ్ల మండల కేంద్ర పంచాయతీ టీడీపీ సర్పంచ్ పూజారి హేమావతి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోకపోవడంతో గ్రామంలో అభివృద్ధి ఎలా చేస్తామని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలో డబ్బులు లేకుంటే అభివృద్ధి ఎలా చేయాలని ప్రశ్నించారు. అందుకే భిక్షాటన చేపట్టి ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. ఈరోజు గోనెగండ్లలో భిక్షాటన కార్యక్రమం చేపట్టినాం. మేము జగన్ గారు మా పంచాయతీ నిధులన్నీ తీసుకున్నారు. 14-15 నిధులు తీసుకున్నారు. దాంతోపాటు జనరల్ ఫండ్ కూడా తీసుకున్నారు. కాబట్టి మా నిధులు మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మా ఊర్లో పనులు ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆయన రాష్ట్రానికి సీఎం అయితే మేము గ్రామానికి సీఎం, కానీ మేము ఏం చేయలేకపోతున్నాము. ఆయన ప్రతిదీ ఆయన చేసుకోవడానికి అన్ని పంచాయతీ నిధుల్లో అందరివి తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలకు వేస్తున్నారు, కానీ మాకు ఎటువంటిది ఏం లేదు. మేము కూడా ఏమన్నా చేసుకోవాలన్నా కానీ మా దగ్గర నిధులు లేకుండా ఉన్నందుకు అందుకనే మేము భిక్షాటన చేస్తున్నాము. గ్రామాభివృద్ధి కోసం దయచేసి మా నిధులను మాకు వేయవలసిందిగా కోరుతున్నాము.